హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రసం పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పే ఈ విధంగా రసం పొడి చేస్తే రసం చాలా రుచిగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, కందిపప్పు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి అందులో ఎండుమిర్చి వేసి తర్వాత ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత అందులో కందిపప్పు వేసి కలుపుతూ వేయించుకోవాలి. కందిపప్పు లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చిన తరువాత అందులో కరివేపాకు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తరువాత అందులో జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మిశ్రమమంతా కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఇవంతా వేగిన తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగనివ్వాలి. తరువాత ఇంగువ కూడా వేసి ఒక 5 సెకండ్ల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత రోటిలో వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రసం పొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా రసం పొడి చేసుకొని రసం పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.